ఆ కేసు స్టార్ట్ అయిన నుంచి చెప్తున్నారు ఆయన మీడియా మాధ్యమంగా అనేక సందర్భాల్లో ఆయనకి తగిలిన దెబ్బలు కానివ్వండి, ఆ రోజు ఏం జరిగింది అలాంటివన్నీ కూడా చాలా విషదంగా క్లియర్గా చెప్పడం జరిగింది. అది ఏం జరిగింది అనేది ఎగ్జాక్ట్గా ఆయనకి తెలుసు, అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే ఎవరికైనా కూడా అలాంటి ఒక అటెంప్ట్ ఆయన చంపేసే ప్రయత్నం జరిగింది అన్నప్పుడు డెఫినెట్గా ఆయనకి ఒక కొత్త ప్రభుత్వం వచ్చి ఆయనకి ఇక్కడ ఇప్పుడు నేను కేసు పెట్టగలను, నా వర్షన్ వింటారు, ఇప్పుడు నాకు న్యాయం జరుగుతుందనే ఒక నమ్మకం ఉన్నప్పుడు ఆయన కేసు పెట్టడంలో తప్పులేదు. గతంలో ఎందుకు కేసు పెట్టలేదు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఆయన అసలు ఆ ఊర్లోకే రానివ్వలేదు, ఆ ఊర్లోకి ఆ ట్రైన్ దిగనివ్వలేదు ఆయన్ని. మనం చూసాం మూడు నాలుగేళ్ళు ఆయన పరిస్థితి సొంత నియోజకవర్గానికి ఆయన రాలేక ఆయన ఢిల్లీలో లేదా హైదరాబాద్లో పరిమితం అయిపోయారు ఆయన. సో జగన్ గారి ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందంటే మరి దానికి అది నిదర్శనం కాదా? అంటే ఒక ఎంపీని, ఒక సిట్టింగ్ ఎంపీని, వై కేటగిరీ భద్రతలో ఉన్న ఎంపీని అలా తీసుకెళ్ళిపోయి, అక్రమంగా తీసుకెళ్ళిపోయి రాత్రికి రాత్రి ఇక్కడ ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఇక్కడ ప్రొడ్యూస్ చేయకుండా తీసుకెళ్ళి ఇట్స్ నథింగ్ బట్ లిఫ్టింగ్ అక్కడికి తీసుకెళ్ళి మిడ్ నైట్ అక్కడ ఏం జరిగిందనే దాని మీద ఆయన చెప్పారు. తర్వాత పోలీస్ వాళ్ళు డినై చేశారు, ఆ రోజే మెడికల్ ఎగ్జామినేషన్కి వెళ్ళారు. మెడికల్ ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు హైమవతి గారు సి ఒకటి ఏంటంటే డాక్టర్స్కి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఐఎమ్ ఏ డాక్టర్ మై సెల్ఫ్, ఇప్పుడు ఎవరికైనా మేము మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు నేను ఫస్ట్ టైం ఎన్కౌంటర్ చేస్తున్నప్పుడు ఆ పేషెంట్ని ఐ వుడెంట్ నో వాట్ ద ప్రీవియస్ హిస్టరీ ఇస్. ఇప్పుడు నాకు రెండు మూడేళ్ళు నా పేషెంటో లేకపోతే నేను కనీసం ఒక అంతకుముందు ఒకసారి చూసినప్పుడు ఆ పేషెంట్ గతంలో ఎలా ఉన్నాడు, ఈ రోజు ఎలా ఉన్నాడు అనేది మనకు ఒక బేరీజ్ వస్తుంది. లేదు ఒక మెడికల్ హిస్టరీ అవైలబుల్ ఉన్నప్పుడు, మెడికల్ రికార్డ్స్ అవైలబుల్ ఉన్నప్పుడు మీకు అది ఒక బెనిఫిట్ ఉంటుంది. అలా కాకుండా ఫస్ట్ టైం ఎగ్జామినేషన్కి ఒక పేషెంట్ని తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ రోజు అక్కడ లభించిన ఎగ్జామినేషన్లో ఆధారాలు బట్టి వాళ్ళు దే హ్యావ్ టు గివ్ ద ఫైనల్ రిపోర్ట్. ఒక్కోసారి ఏమవుతుందంటే పర్టికులర్లీ స్కిన్ మీద లీషన్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్రానిక్ వీనోస్టెసిస్ చేంజెస్ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, సోరియాసిస్ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, లేదు సెల్యులైటిస్ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ లుక్ ఉంటుంది. కానీ బై అండ్ లార్జ్ క్రానిక్ స్కిన్ లీషన్స్ ఉన్నప్పుడు మీకు క్లారిటీగా తెలుస్తుంది. పర్టికులర్లీ సోరియాసిస్ లాంటి దాని మీద స్కేలింగ్ కానివ్వండి, దాని మీద హైపర్ కెరడ్ ఇవన్నీ ఉంటాయి, చేంజెస్ ఉంటాయి. అది ఒకటి. రెండు, ఒకవేళ ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ద స్కిన్ లీషన్ అండ్ అక్యూట్ లీషన్, దే ఆల్వేస్ కెన్ కాల్ అ డెర్మటాలజిస్ట్. డెర్మటాలజిస్ట్ని పిలిచి ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. జీజీహెచ్ లాంటి ప్లేస్లో అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ ఉంటారు, ఒక్క డాక్టర్ మీద డిపెండ్ అయ్యి ఇవ్వాల్సిన అవసరం లేదు. వెన్ ఎవర్ ద డాక్టర్ హూ సర్టిఫైయింగ్ ఆర్ ఈస్ సపోజ్ టు సైన్ ఆన్ ద డాటెడ్ పేపర్, ఇఫ్ దే హ్యావ్ ఎ క్వశ్చన్ ఇన్ ద మైండ్, దే కెన్ ఆల్వేస్ టేక్ ఎ సెకండ్ ఒపీనియన్. ఓకే, ఒక సింగిల్ ఒపీనియన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. యూ కెన్ ఆల్వేస్, ఇప్పుడు మీకు ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ కలిసినా కూడా ఇవ్వలేదు అనుకుంటే దెన్ యూ కెన్ ఆల్వేస్ యూనో సే దట్ యూనో డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఉన్నాయని ఒకటి రెండు మూడు అని చెప్పచ్చు. దట్ ఆప్షన్ విల్ బి దేర్. బట్ డాక్టర్స్ అక్కడ వాళ్ళకి లభించిన ఆధారాలు ఏంటి అంటే, ఇప్పుడు హైమవతి గారి మీద కేసు పెట్టారు అంటే, ప్రభావతి గారి మీద కేసు పెట్టారు అంటే మనకి ఆవిడ రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకుంటారు, ద వే షీ సబ్మిటెడ్. వాటిల్లో ఆమె ఎలా డాక్యుమెంట్ చేశారు అనేది ఇంపార్టెంట్. ఆ టైంలో ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకుంటారు, ఆ స్కిన్ లీజన్స్ ఫోటోగ్రాఫ్స్ అవన్నీ. ఆ ఫోటోగ్రాఫ్స్లో ఏం కనిపించింది దాన్ని బట్టి ఇంకొక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే రఘురామకృష్ణరాజు గారికి బెయిల్ రావడానికి కారణం కూడా ఆవిడ ఇచ్చిన రిపోర్ట్ కరెక్ట్గా లేదని చెప్పి, ఎందుకంటే మిలిటరీ హాస్పిటల్కి ఇక్కడ తీసుకొచ్చారు, దానికి దీనికి డిఫరెన్స్ ఉన్నదని ఇమీడియట్ గా బెయిల్ ఇస్తారు. సో అక్కడ రాంగ్ ఉన్నదని చెప్పే కదా. సుప్రీం కోర్టు కూడా ముగ్గురు డాక్టర్లతో మళ్ళీ ఒక టీం వేయడం జరిగింది. అవును. సో బేసికలీ ఏంటంటే అక్కడ ఏదో ఒత్తిడి వచ్చింది అనేది మటుకు చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. వి మే నాట్ బి ఏబుల్ టు ప్రూవ్ బట్ డెఫినెట్గా ఏదో ఒత్తిడి వచ్చింది అక్కడ, లేకపోతే అంత డిఫరెన్స్ ఉండదు కదా. ఆవిడ రిపోర్ట్కి మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్కి చాలా తేడా ఉంది. సో డెఫినెట్గా ఎక్కడో ఏదో ఒత్తిడి వచ్చింది అనేది ఉంది. మై పాయింట్ ఈజ్ ఒకవేళ నిజంగా అది అంటే చాలా పారదర్శకంగా చేసిన ఒక ఎగ్జామినేషన్ అయితే, ఇఫ్ షీ వాజ్ ఇన్ క్వశ్చన్ ఆర్ క్వెరీ దెన్ షీ కుడ్ హ్యావ్ ఇన్వాల్వ్డ్ అదర్ డాక్టర్స్ బిఫోర్ షీ కేమ్ టు ద ఫైనల్ ఒపీనియన్. ఫైనల్ రిపోర్ట్ ఇచ్చే ముందు షీ కుడ్ హ్యావ్ టేకెన్ అదర్స్ హెల్ప్ ఆల్సో, ఒక స్పెషలిస్ట్ ఒపీనియన్ తీసుకొని ఉండొచ్చు. అంతేకాని సోరియాసిస్కి అప్పుడే తగిలిన దెబ్బలకి డిఫరెన్స్ తెలియకుండా ఉండదండి,
ఇప్పుడు అప్పుడే తగిలిన దెబ్బ. మీరు ఇప్పుడు ఆ విజువల్స్ ఇమేజ్ చూస్తున్నారు కదా మేడం, జస్ట్ రఫ్ గా అంటే మీరు సోరియాసిస్ అయితే అలా ఉండదండి. అది ఓకే, ఆ ఇమేజ్ చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది. సోరియాసిస్ అలా ఉండదు, అట్లా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెబ్బలకి దానికి డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు సోరియాసిస్ కి స్కేలింగ్ ఉంటుంది, చాలా ఉంటాయి. ఎనీ ట్రైన్డ్ ఐ సోరియాసిస్ లీజన్స్ చూసే వాళ్ళకి చూడగానే ఇమేజ్ ఇవ్వండి అమ్మా, రఘురామకృష్ణరాజు గారు ఇమేజ్ ఇవ్వండి, పిసిఆర్ ఇమేజ్ ఓకే చూడండి మేడం. మేడం సో అది డెఫినెట్గా సోరియాసిస్ లాగా, స్క్రీన్ చూడండి మేడం. ఆ ఫోటో చూస్తే మటుకు సోరియాసిస్ లాగా లేదండి. మీ రైట్ సైడ్ స్క్రీన్ చూడండి, మీ క్లారిటీ వస్తుంది. అవి దెబ్బలు తగిలితే కమిలినట్టుగానే కనిపిస్తున్నాయి చాలా వరకు కూడా. ఇఫ్ ఎనీథింగ్ క్రానిక్ వీనోస్టేసిస్ లో కూడా అలా ఉండొచ్చు. కానీ క్రానిక్ వీనోస్టేసిస్ అనేది మీ కాలు మొత్తం ఉంటుంది, ఓన్లీ అడుగు భాగానే ఉండదు. యూనో లైక్ మొత్తం వీనోస్ చేస్తున్నప్పుడు మొత్తం కాలు డిఫ్యూజ్ గా ఎఫెక్ట్ అవుతుంది, కానీ అట్లా ఓన్లీ కింద ఉంటుంది అనేది ఉండదు. మాట్లాడండి పర్వాలేదు. కొన్ని పామార్ ఎరిథిమా లాంటి కండిషన్స్ ఉంటే విచ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ రేర్. ఓకే మీరు అడగండి, చెప్పండి. ఒక పాయింట్ అడుగుతాను, చెప్పండి. మేడం యాక్చువల్ గా ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు ఆయన హైదరాబాద్ లో ఉన్నాడు. సో ఆయన్ని హైదరాబాద్ తాడేపల్లి గాని లేకపోతే మంగళగిరి గాని తీసుకొచ్చినప్పుడు ఆయన చుట్టుపక్కన ఎంత మంది డాక్టర్స్ ఉన్నారు మేడం? దాదాపుగా 6 ఉన్నారు, టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారట. టీమ్ ఆఫ్ డాక్టర్స్ చెప్పారు అది అది కొట్టింది కాదు, సోరియాసిస్ కాదని. వెల్ బట్ స్టిల్ మీ ప్రాస్పెక్టివ్ లో మేము మాట్లాడితే కనుక ఆయన అక్కడ వైద్యం నాకు సరిగ్గా లేదని మళ్ళీ హైదరాబాద్ మిలిటరీ హాస్పిటల్ వచ్చారు. అక్కడ 3 డాక్టర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ నాట్ వన్ పర్సన్, మా దగ్గర లిస్ట్ ఉందండి, 4 డాక్టర్స్ ఉన్నారు, 3-4 డాక్టర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఇచ్చినటువంటి రిపోర్టే సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. ఎక్కడ? మంగళగిరిలో కానీ, అదేవిధంగా హైదరాబాద్లో మిలిటరీ హాస్పిటల్లో కానీ. సో వీళ్ళు అక్కడ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో ఎక్కడా కూడా ఇతని మీద ఫిజికల్గా అటాక్ చేసినట్లు ఎక్కడా లేదు. రబ్బర్ ట్యూబ్స్ పెట్టి అలాంటివి కొడతారండి థర్డ్ డిగ్రీ టార్చర్ అప్పుడు, అవి తెలియదు బయటికి. కామన్ గా ఇది చూస్తాం బికాస్ పోలీస్ ఆఫీసర్స్ చాలా మంది నాకు పరిచయస్తులు ఉన్నారు. వాళ్ళు రబ్బర్ ట్యూబ్స్ తీసుకొని కొడతారు ఇఫ్ దే హ్యావ్ టు మేక్ సంబడీ కన్ఫెస్, ఎందుకంటే అది బయటకి తెలియదు కాబట్టి. సో రబ్బర్ ట్యూబ్స్ పెట్టి కొట్టినప్పుడు బయటకు కనిపించకపోవచ్చు. బట్ ఇక్కడ ఒకటి అండి, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎప్పుడు కూడా మనము ఎవరైతే రిపోర్టెడ్ అబ్యూస్ సహించారో వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా మనం చూడాలి. అన్లెస్ వాళ్ళకి ఇబ్బంది లేకపోతే వాళ్ళు కాబట్టి దీన్ని డెఫినెట్ గా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ దీన్ని అసెస్ చేశారు, అది మేము అడుగుతున్నాం ఈ రోజు. గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ నాట్ వన్ పర్సన్. బట్ నేను అంటుంది ఏంటంటే, పేరు చెప్పారో, నేను చెప్తుంది ఏంటంటే కేవలం ఒక డాక్టర్ మీద డిపెండ్ అయ్యి రాదు మెడికో లీగల్ రిపోర్ట్ ఎప్పుడైనా కానీ. ఈ కేసుకి సంబంధించి